సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పడం కష్టం. ఒకప్పుడు రాణిలా బతికిన వాళ్ళు కూడా చివరికి ఏం లేకుండా పోతారు. చాలామంది హీరోయిన్లు దీనికి నిదర్శనం కూడా. అయితే ఇప్పుడు కూడా ఒక హీరోయిన్కు ఇలాంటి కష్టాలే వచ్చి పడ్డాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈమె ఇప్పుడు డబ్బులు లేక టిఫిన్ సెంటర్ నడుపుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరు, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 24 ఏళ్ల కింద అంటే 1995లో వచ్చిన వీర్గాటి సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కి జోడీగా నటించిన పూజా డడ్వాల్ ఎంతమందికి గుర్తుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈమె పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పేరుకు ఒకప్పటి హీరోయిన్ అయినా కూడా ఇప్పుడు కనీసం సినిమాలు కాదు కదా చేతిలో చిల్లిగవ్వలేక టిఫిన్స్ అమ్ముకుంటుంది. అవకాశాల మాట దేవుడెరుగు, ముందు బతికితే చాలు అనే దీనస్థితికి వెళ్ళిపోయింది పూజ. కొన్ని రోజుల క్రితం క్షయవాదితో బాధపడుతూ డబ్బులు లేక దిక్కులేని స్థితిలో హాస్పిటల్లో పడి ఉన్న ఈమెను చూసి సల్మాన్ ఖాన్ చలించిపోయాడు. వెంటనే ఆమె చికిత్సకు ఆర్థిక సాయం చేశాడు కండలవీరుడు. ఆ తర్వాత ఆమె కోలుకుంది. బాగైన తర్వాత సినిమాలు వస్తాయేమో అనుకున్న పూజాకు ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. అయితే తనకు జాలి అవసరం లేదని, సినిమాల్లో మళ్ళీ అవకాశం ఇప్పిస్తే చాలని చెబుతుంది. తాను మంచి నటీనని ఆ విషయం గుర్తించి ఇప్పటికే ఆఫర్లు ఇస్తే నటించే సత్తా తనలో ఉందని చెబుతుంది ఈమె. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా అవకాశం అయితే ఇవ్వలేదు, వస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు, ఆ సమయంలో పొట్ట నింపుకోవడానికి ఏం చేయాలో తెలియక తన స్నేహితుడు దర్శకుడు రాజేంద్ర సింగ్ ఇచ్చిన సలహాతో టిఫిన్ సెంటర్ పెట్టుకున్నానని చెప్పింది. ఇక తన చికిత్స కోసం సాయం చేసిన సల్మాన్ను ఒకసారి కలిసి మనసారా ధన్యవాదాలు చెప్పుకోవాలని ఉందని, ఆయన తనకు దేవుడితో సమానమని చెబుతుంది పూజా దద్వాల్. మరి పూజ పరిస్థితి తెలుసుకొని ఇప్పటికైనా బాలీవుడ్ నటులు ముందుకు వచ్చి ఆమెకు అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి పూజ మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి.